పోతున్నాను, ప్రాక్టీస్ చేస్తే నీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఓ మమ్మీ, ఎందుకే ఏడుస్తున్నావు? సర్జరీ చేయాలి అన్నమాట. నవ్వుతూ చెప్తాం, నవ్వుతూ ఎండ్ చేస్తాం. అది ఏందమ్మా గడమ గారు, ఇంతటితో నేను క్విట్ అవుతానా? డిఆర్ మీ గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీప్రియా. యా, ఈ వ్లాగ్ థంబ్నైల్ మీరు చూసుంటారు. సో ఇప్పుడు యాక్చువల్లీ నీ ప్రాబ్లం అయింది, నాకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను, ప్రాక్టీస్ చేస్తే నీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏంటి పరిస్థితి అనేది నీ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాం నేను, మా మమ్మీ అండ్ యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ చూద్దాం డాక్టర్ ఏం చెప్తారో, అసలు ఏంటో పరిస్థితి అనేది. లెట్స్ గో టు ద హాస్పిటల్. ఈ మంత్ అంతా నేను మా మమ్మీ హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాం. సో మమ్మీకి ఏలు డ్యామేజ్, నాకు లెగ్ డ్యామేజ్ అన్నమాట. అండ్ మమ్మీకి ఈ ఏలు ఏమైందంటే నిద్రలో లోపల నర్వ్ పట్టేసింది అన్నమాట ఇక్కడ. సో ఈ నర్వ్ పట్టేయడం వల్ల నైట్ మనం ఏమి హ్యాండ్ మూమెంట్స్ చేయం కాబట్టి అది ఫ్లెక్సిబుల్ అవ్వలేదు. నేను మా మమ్మీ ఉన్న అలవాటు ఏంటంటే ఎంత బాధలో ఉన్నా ఫస్ట్ నవ్వుతాం, నవ్వుతూ చెప్తాం, నవ్వుతూ ఎండ్ చేస్తాం. అది ఏందో మా గడమ గారు. సో ఎక్స్రే రిపోర్ట్స్ డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే కొన్ని డేస్ డ్యాన్స్కి దూరంగా ఉండమన్నారు, బికాస్ డ్యాన్స్ పైన డ్యాన్స్ చేస్తుంటే నీ పైన చాలా ప్రెషర్ పడుతుంది. సో డాక్టర్ ఏమన్నారంటే ఆల్రెడీ అంత ప్రెషర్ పడుతుంది కదా, యూ బెటర్ టేక్ రెస్ట్, కొన్ని డేస్ రెస్ట్ తీసుకో, డ్యాన్స్ చేయొద్దు అని చెప్పారు. బట్ మనకి ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైం లేదు, బికాజ్ మనం చేసేది రియాలిటీ షో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం ప్రాక్టీస్కి వెళ్ళాలి. సో డాక్టర్కి నేను అదే కన్ఫర్స్ చేశాను, ఇలా రియాలిటీ షో చేస్తున్న డాక్టర్ ఖచ్చితంగా నేను ప్రాక్టీస్కి వెళ్ళాలి అని. సో డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అంటే ఒకసారి సేఫర్ సైడ్ ఎంఆర్ఐ చేయించండి, బికాజ్ ఎక్స్రేలో అయితే ఏం లేదు కానీ మీరు రెస్ట్ తీసుకోలేను అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్ఐ చేయించండి. ఎంఆర్ఐలో ఏం ప్రాబ్లం లేకపోతే అప్పుడు చూద్దాము మీరు ప్రాక్టీస్కి వెళ్ళొచ్చా లేదా అనేది. బట్ ఐ సజెస్ట్ రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి అని. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంఆర్ఐ అయితే చేయించాను. సో ఎంఆర్ఐ చేయించిన తర్వాత డాక్టర్కి రిపోర్ట్స్ చూపిద్దాము అంటే డాక్టర్ అవైలబుల్ లేరు, మళ్ళీ సర్జరీకి వెళ్ళడం జరిగింది డాక్టర్. సో మళ్ళీ రేపు వచ్చి రిపోర్ట్స్ అండ్ ఫిల్మ్స్తో పాటు డాక్టర్కి రిటర్న్ రిపోర్ట్స్ కూడా కావాలి. సో ఆ రిపోర్ట్స్ మనకి రేపు వస్తాయి. సో ఈ రెండు ఎట్ ఎ టైం డాక్టర్కి ఒకేసారి చూపించి డాక్టర్ ఏమంటారో చూడాలి. బట్ ఎంత రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా ఫర్ ష్యూర్ ఈ షెడ్యూల్ అయితే డెఫినెట్గా ప్రాక్టీస్కి వెళ్ళి డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం, మేము ముందుకు వద్దామనే ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ విష్ మీ అ స్పీడీ రికవరీ. ఇది నా సెకండ్ టైం విజిట్ టు ద నీ పర్పస్, నీ కోసం. ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ నువ్వు? ఓ మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అయిందనే డీ చేయలేననే
లేకపోతే చెట్టా కొట్ట బతకొచ్చు కానీ ఏముంటో పెట్టుకొని ఇబ్బందులు పడతాయి. ఏడిస్తే అందంగా ఉంటావు మమ్మీ నువ్వు, ఇంత అందంగా ఉన్నామే ఎవరే నువ్వు. అలచడి రేపింది నీ చిరునవ్వు. అదేం చేస్తున్నా నువ్వు, టెన్షన్ పెట్టుకొని నువ్వు. సో నాకు టియర్స్ వచ్చినాయని చూడలేక మా అమ్మ ఏడుస్తుంది అన్నమాట. ఇంతకు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, అయ్యో. సో బేసిక్గా రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. రిపోర్ట్స్లో ఏముందంటే కొంచెం మజిల్ టేర్ అయింది అని చెప్పి, మజిల్ టేర్ అయిందని రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి, ఇఫ్ నెససరీ సర్జరీ చేయాలి అన్నమాట. సో అందుకని నేను అయ్యో డీ చేయలేనేమో అని అనుకొని నాకు ఏడుపు వచ్చింది. సో మా అమ్మ ఇందా నుంచి కంట్రోల్ చేసుకుంటుంది, నేను ఏడ్చేసరికి ఇప్పుడు మా అమ్మ ఏడుస్తుంది. సో లెట్స్ సీ అసలు ఏం జరుగుతుంది, నేను డీ చేస్తానా చేయనా, ఇప్పటికి ఇంతకీ అప్డేట్స్ ఏమి మా మేనేజ్మెంట్కి తెలీదు, ఇంకా తెలీదు నా పరిస్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇది అని మా మేనేజ్మెంట్కి ఇంకా తెలీదు. సో ఒక్కసారి నేను ఇప్పటివరకు డాక్టర్తో ఇంకా మాట్లాడలేదు, డాక్టర్తో రేపు మాట్లాడి ఏంటి సిచ్యువేషన్, నేను చేయొచ్చా లేదా, అసలు చేస్తే ఏంటి పరిస్థితి అని తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకోవాలి. ఇప్పుడేంటమా డీ టైటిల్ గెలవలేదా నేడుస్తున్నావా? ఇష్టంగా వెళ్ళావుగా తెలుసు కదా మనకి ఏది ఈజీగా రాదని. ఎందుకు అక్కడి నుంచి మా పెద్దమ్మ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు సోఫనా దేనికైనా కానీ ప్రాక్టీస్ లో మట్టికి పెద్దలానంటే కూతుర్ని మురిసిపోయేవాడు. చూసుకుంటే వీళ్ళంత మాటలు, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. ఇప్పుడు డాక్టర్ నన్ను చేయొద్దని ఏం చెప్పలేదు, రిపోర్ట్ చూసాక అఫీషియల్గా డాక్టర్ చెప్పలేదు కదా. అది చెయ్యొద్దా లేదు తర్వాత తీసి పక్కన పెడితే నేను ఇబ్బంది పడతలా. సెట్ అవుతుందిలే కొన్ని డేస్కి, అదే పర్వాలేదు. నువ్వు అసలు టెన్షనే పెట్టుకోవద్దు, నువ్వు ఇంకా ఆనందంగా ఫీల్ అవ్వాలి. బోన్స్కి ఏం కాలేదు, ఓకే, బోన్ ఫ్రాక్చర్ లాంటివి ఏం కాలేదు కదా, మజిల్కి అయింది, అదే క్యూర్ అవుతుంది. అయ్యో ట్రిప్కి వెళ్ళలేదు మమ్మీ షెడ్యూల్ తర్వాత, అందుకే ఇట్లా అయింది. ఎవ్రీ డీ షెడ్యూల్ తర్వాత ఒక ట్రిప్కి వెళ్తే నా కాళ్ళకి ఏం కాదు. నువ్వు షెడ్యూల్కి వెళ్ళి, ఈ గ్యాప్లో నేను ఏ ట్రిప్కి వెళ్ళలేదు, అందుకే నెల నుంచి పడతాను నొప్పి. ఎప్పుడు తగ్గింది, రోజు రెండు మూడు ట్యాబ్లెట్లు వేసుకొని వేసుకొని వెళ్ళావు మొన్నంతా. ఆయన అంటున్నాడు వాళ్ళ డాక్టర్ గారు, అంత హెవీ డోస్ ట్యాబ్లెట్లు వేసుకున్నావు అమ్మాయి అని. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. హాస్పిటల్లో అంతా హంగామా అండ్ లాట్ ఆఫ్ వెయిటింగ్ ఇదంతా ఉంది, సో అందుకే ఎక్కువ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఫైనల్లీ ఐమ్ బ్యాక్ హోమ్. డాక్టర్ రెయిన్ సజెస్ట్ చేశారు అంటే 1 వీక్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, దాని తర్వాత డ్యాన్స్ ట్రై చెయ్యి, నువ్వు నీకేం పెయిన్ లేదు కంఫర్ట్గా చేయగలుగుతున్నావు అంటే గో అహెడ్, అదర్వైజ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం నేను ఇప్పుడు మా మాస్టర్కి అండ్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి. ఫర్ ది షెడ్యూల్ డీ, ఈ షెడ్యూల్ అయితే నేను డెఫినెట్గా చేయలేను. సో ఇంతటితో నేను క్విట్ అవుతానా డీ ఆర్ మేనేజ్మెంట్ ఏమన్నా ఆలోచించి నెక్స్ట్ షెడ్యూల్స్లో ఏదన్నా మళ్ళీ నేను చేసే ఛాన్స్ ఉంటుందా తెలీదు. అంటే మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అనుకొని అందులోకి దిగుతాం.
సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, అరే రాక రాక ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు వచ్చింది ఏంటి, ఒక ఇండివిజువల్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అయిపోయింది. సో 10 ఇయర్స్లో నేను సీరియల్స్ చేశాను, ఎంత కొంత ఫేమ్ వచ్చింది, బట్ ఎప్పుడూ నాకంటూ ఒక ఇండివిజువాలిటీ షోలో నేను ఎప్పుడూ లేనన్నమాట. సో ఒక నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది, ఒక ఇండివిజువాలిటీ ఉంది షోలో అనుకున్న టైంలో ఇలా జరగడం ఇట్స్ సో హర్టింగ్. బట్ దెన్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అ రీజన్. మేబీ నా కేర్లెస్నెస్ ఏమో, మే అంటే లైక్ ప్రాక్టీస్ చేసినప్పుడు నీ క్యాప్స్ కొన్నిసార్లు నేను వాడలేదు, అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేసా, ఆల్ ద టైమ్ నేను యూజ్ చేయలేదు. సో ప్రాబబ్లీ ఇట్స్ మై మిస్టేక్, కొంచెం కేర్లెస్గా ఉంటాను బికాజ్ నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఒకేసారి ఇంత ప్రెషరైజ్ పెట్టేయడం నా బాడీకి, అంత కష్టం నా బాడీ తీసుకోలేదు. బట్ యా కొంచెం కేర్గా ఉండుంటే ఇంకొంచెం ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. అండ్ డి ఐ డోంట్ నో మేనేజ్మెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో, సరే నెక్స్ట్ డెసిషన్ ఏముంటుంది అనేది నాకు తెలీదు. సో యా ఇఫ్ యూ, ఇంకా నాకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలీదు. రైట్ నౌ బెడ్ రెస్ట్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్షన్, రెస్ట్ అనేది ఫర్ ష్యూర్ ఉండాలి బికాజ్ ఫ్రాక్చర్కి దగ్గరలో ఉందంట నా సిచ్యువేషన్. సో డెఫినెట్గా రెస్ట్ అయితే కంపల్సరీ. అప్పటికి నేను ట్రై చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ పర్ఫార్మెన్స్, బట్ దెన్ మా మాస్టర్ కానీ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు ప్రియా గారు, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ లైఫ్. సో షో గురించి ఆలోచించి మీరు రిస్క్ తీసుకోకండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. ఓకే, అంతా మన మంచికే కాబట్టి ఏది జరిగినా మన మంచికే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. సో చూద్దాం, లెట్ సీ వాట్ హ్యాపన్స్ నెక్స్ట్. ఇంకా డీలో ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా మీకు అప్డేట్ చేస్తాను త్రూ మై వ్లాగ్స్, కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. అండ్ ఎన్ని డేస్ డీలో నా పర్ఫార్మెన్సెస్ చూసి చాలామంది సపోర్ట్ చేశారు, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. Like as always, keep blessing me and keep sharing your love. That's it. ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు, ఐఎమ్ ఆల్ బ్లాంక్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైజ్, టిల్ దెన్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్, బాయ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీప్రియా.